నెల్లూరు రూరల్ నియోజకవర్గం 28వ డివిజన్ వేదాయపాలెంలోని కేశవల్ నగర్ మెయిన్ రోడ్డులో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సోదరుడు, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, రాష్ట కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడులు విచ్చేశారు. ముందుగా వారికి డివిజన్ కార్పొరేటర్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి సాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా గిరిధర్రెడ్డి చేతుల మీదుగా సుజల స్రవంతిని ప్రారంభించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సహాయ సహకారాలతో రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని గిరిధర్రెడ్డి తెలిపారు. అనంతరం రాజానాయుడు, డివిజన్ ఇన్ఛార్జ్ చెక్కా సాయి సునీల్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెక్కా అహల్య, మాజీ మేయర్ భానుశ్రీ, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఉచిత మంచినీటి పథకాన్ని ప్రారంభించుటకు వచ్చిన మా ముఖ్య అతిథులు నెల్లూరు రూరల్ రాష్ట్ర స్థాయి నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారికి, మరి అదేవిధంగా మా సోదరి స్థానిక కార్పొరేటరు చెక్క అహల్య గారికి, అదే ఇక్కడ విచ్చేసిన నాయకులందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో 2014 నుంచి 19 నేను అప్పుడు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ నీటి సమస్య ఎక్కువగా ఉన్నందువల్ల గతంలో ఆ టైంలో ఎమ్మెల్యేగా ఉన్న మా సోదరులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఎన్టీఆర్ సుజల శ్రవంతి అనేది ఆ రోజు ప్రారంభించడం జరిగింది. కానీ అది ఆ గత 5 సంవత్సరాలు కూడా బాగా రన్ చేశాము. అదేవిధంగా ఇప్పుడు మొత్తం కూడా ప్లాంట్ అంతా కూడా రిపేర్ సెక్షన్ ఉన్నందువల్ల దాన్నంతా కూడా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు దీన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించి ఇవాళ మళ్ళా మేము ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా మేము తెలియజేయడం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల అవసరాలను బట్టి అవసరం ఏమున్నాయో తీర్చేదానికి ఎప్పుడు కూడా మా నాయకులు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారులు చంద్రబాబు నాయుడు గారు ముందుంటారనేది అందరూ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ రాష్ట్రము గత 5 సంవత్సరాలు ఎంతో వెనుకబడింది, ఆర్థికంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు. కానీ ఇక్కడ నెల్లూరు రూరల్లో మన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మళ్ళీ 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేసేదానికి ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో ఆయన కృషి చేస్తున్నాడు. అదేవిధంగా రూరల్ నియోజకవర్గాన్ని కూడా ఈ రాష్ట్రంలో నంబర్1 ఉండే పరిస్థితుల్లో తీసుకొస్తాడని మేమందరం కూడా ఆశిస్తున్నాము. ఇప్పటికే ఆయన చంద్రబాబు నాయుడు గారిని కానీ, అదేవిధంగా లోకేష్ గారిని కలిసి ఇక్కడ రూరల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా వారికి విన్నవించి అవన్నీ కూడా ఎస్టిమేట్ రూపంలో ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పైప్లైన్లో ఉన్నాయి. ఈ రూరల్ని మొదటి ప్లేస్లో ఉండేదానికి ఎమ్మెల్యే గారు గట్టిగా కృషి చేస్తున్నారని మరి ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. 28వ డివిజన్లో నేడు సుజల స్రవంతి కింద ఏర్పడిన ఈ వాటర్ ప్లాంట్, చంద్రబాబు వాటర్ ప్లాంట్, మా దైవం శ్రీ కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ కార్పొరేటర్, రాష్ట్ర నాయకులు శ్రీ గౌరవనీయులు శ్రీ దొడ్డపనేని రాజానాయుడు గారికి, మాజీ మేయర్ భానుశ్రీ అక్క గారికి, అదేవిధంగా ఈ ఏరియా జనసేన అధ్యక్షులు సుందరబాబు అన్న గారికి, బీజేపీ అధ్యక్షులు మొగరాలు సురేష్ గారికి, పెంచులన్నకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన స్థానిక నాయకులకి, కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి ప్రతి ఒక్కరికి శిరస వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.
అలా సునీల అన్న 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 నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.